రేణిగుంట పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన అన్ని పార్టీ నాయకుల అఖిలపక్షం సమావేశంలో బస్సు డ్రైవర్ కండక్టర్లకు నోటీసు ఇవ్వాలని, రేణిగుంట టౌన్ మీదుగా అన్ని బస్సు సర్వీసులు నడపాలని, అదేవిధంగా టౌన్ సర్వీసులను పెంచాలని డిమాండ్లను ఏకపక్షంగా తీర్మానించారు. లేని పక్షంలో ప్రజలందరినీ కలుపుకొని రాస్తా రోకో చేయడానికి సిద్ధమవుతామని సమావేశంలో హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ, 2 సంవత్సరాలుగా పుత్తూరు రూట్, నగిరి, తిరుత్తని, కంచి, సత్తివేడు, చెన్నై వెళ్లే బస్సులను రేణిగుంట టౌన్ మీదుగా నడపాలని, అదేవిధంగా కడప రూట్ వెళ్లే బస్సులను కూడా రేణిగుంట మీదుగా నడపాలని శతవిధాల ప్రయత్నం చేశామని, అయితే ఫలితం మాత్రం శూన్యమన్నారు. చివరి జన్మభూమి కార్యక్రమంలో కూడా అర్జీలు ఇచ్చి నిలదీస్తే ఆర్టీసీ ప్రైవేట్ బస్సులను రేణిగుంట మీదుగా నడుపుతామని అధికారులు హామీ ఇచ్చారని, అయితే ఆ మాటలను అధికారులు నిలబెట్టుకోలేదన్నారు. భవిష్యత్తులో అందరి సహకారంతో ఆందోళన జరిపి రేణిగుంట విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, సామాన్యులకు అందుబాటులో బస్సులను నడిపేంత వరకు పోరాడతామన్నారు. 2 సంవత్సరాలుగా అర్జీలు, ధర్నాలు, ముఖ్యమంత్రికి వేల సంతకాలతో తెలిపినా పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నా ప్రజల సమస్యలను పరిష్కరించడం అధికారుల బాధ్యతని తెలిపారు. రేణిగుంటలోకి బస్సులు రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు ఆయన తెలిపారు. పోరాటంతో సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివకుమార్, టీడీపీ నాయకులు సాంబశివరావు, వైసీపీ నాయకులు ప్రభాకర్, గౌరీ, జనసేన నాయకులు నగరం వినీత, చంద్రబాబు, భాస్కర్, సిపిఐ నాయకులు తులసిరాజన్, సిపిఎం హరినాథ్, నరసింహారెడ్డి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చాలా కాలంగా రేణిగుంటకు సంబంధించి బస్సుల సమస్య అందరికీ తెలిసిందే. గతంలో 2 సంవత్సరాలుగా ఈ విషయంపై పోరాడుతూ పెద్ద ఎత్తున ధర్నాలు అన్నీ కూడా చేసి చివరకు ఆర్ఎంఓ అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరికీ వినతి పత్రం ఇచ్చి ఈ మధ్య జన్మభూమిలో కూడా వాళ్ళు హామీ ఇచ్చి అప్పటికి కూడా ఏ రకమైన అభివృద్ధి లేదు. ఏం అభివృద్ధి లేదంటే దాదాపు పుత్తూరు, నగిరి ప్రాంతాల రూట్ పోయే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ రేణిగుంటకు రాకుండా అట్లే బైపాస్లో పోతున్నారు. విద్యార్థులు, వృద్ధులు, ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ విషయం తెలిసిందే. అదేవిధంగా రేణిగుంటకు టౌన్ సర్వీసును పెంచమంటే పెంచకపోగా తగ్గించేశారు, తిరుపు దొరికిపోతుంది బస్సు. కాబట్టి ఈ 2 ప్రధానమైన సమస్యల పైన ప్రత్యేకించి మీకు తమిళనాడు వైపు ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సులు కూడా ఏమాత్రం రేణిగుంటలోకి రావటం లేదు. ఇవన్నీ చాలా రేణిగుంటను నిర్లక్ష్యం చేయడము. ఇప్పుడు రేణిగుంటకు ప్రిస్టేజ్గా ఈ కమిటీ భావించి, ఈ ప్రిస్టేజ్ రేణిగుంటలో అన్ని బస్సులు తెప్పించుకోవడం ఒక బాధ్యతగా భావించి తీర్మానించింది. దాంట్లో మొదట్లో భాగంగా అన్ని బస్సులకు సంబంధించి ఆర్టీసీ ప్రైవేట్ బస్సులకు నోటీసులు ఇవ్వాలనుకున్నాము. అదేవిధంగా అన్ని పార్టీలు ఇక్కడ వాళ్ళ లెటర్ ప్యాడ్లో తీర్మానించి రాసి కలెక్టర్కు, ఆర్ఎంకు, ఆర్టీఓలకు పంపించాలని తెలియజేశాము. మూడోది అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా దీనిపైన వెంటనే స్పందించి లెటర్స్ పెట్టాలని తీర్మానించడం జరిగింది. చివరి విషయం ఏంటంటే వీటన్నిటికీ స్పందించే చర్యలు తీసుకోకపోతే రేణిగుంటలో దాదాపు 1000 మందితో 3 ప్రాంతాల్లో చేరి రాష్ట్రరోకో చేసి నిరవధిక రాష్ట్రరోకో ద్వారా సమస్య తేలేంత వరకు పోరాటం చేయాలని ఇక్కడ తీర్మానించాము. అది ఇందులో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, జనసేన, తెలుగుదేశం, సిపిఐ, అదేవిధంగా వైసీపీ అందరూ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ రాజు గారు అందరూ ఉన్నారు. అందరూ కలిసి తీర్మానించింది. మీడియా మిత్రులు కూడా ఇది రేణిగుంట అవసరాన్ని బాగా గుర్తించి బాగానే దీన్ని ఈ వార్తను ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు కూడా దీన్ని మీరందరూ మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతూ సార్.